శ్రీ గురుభ్యో నమః. రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ. వాస్తు హస్త సాముద్రిక మరియు పంచాంగకర్తను, కూకట్పల్లి హైదరాబాద్. మీరు మా గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలంటే www.vangaravare.com నుంచి విజిట్ చేయండి. మా యొక్క ఎన్నో ఫ్రీ ఆర్టికల్స్ ఏదో మా యొక్క వెబ్సైట్లో ప్రచురం అవుతూ ఉంటాయి. మరియు మా యొక్క వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా ఈ యొక్క 15 రోజులు మే 15 నుంచి 31 వరకు ఈ యొక్క రాశి గ్రహస్థితులు, ఈ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అవి దేశం మీద ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయో తెలుసుకోవటం కొందాం. ముందు ముఖ్యంగా చూడాలంటే శుక్రుడు బుధుడు వృషభంలో, కేతువు తులలో, చంద్రుడు వృశ్చికంలో, కుజుడు శని మనకు కుంభంలో, శుక్రుడు గురుడు మనకు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నారు, రావి రాహువు మేషంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు ఎవరైతే మనకు వృషభంలో ఉన్నారో ఆ యొక్క కలయిక ఎంతో మంచిది. శుక్రుడు బుధుడు వృషభంలో కలవటం వల్ల ఆర్థిక స్థిరత్వంగా ఏదైతే మన యొక్క దేశం ఇప్పుడు అనుభవిస్తున్న యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సానుకూల పడే విధంగా కనపడుతూ ఉన్నది. దేశవార స్థితులగతులను బట్టి దేశంలో మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. మరియు కేతువు ఎక్కడైతే ఉన్నాడో కేతువు ఉన్న స్థానాన్ని బట్టేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఉపయోగం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టేసి ప్రజలు రోగగ్రస్తానికి గురవటానికి ముఖ్యమైన కారణంగా కనపడుతూ ఉన్నది. కుజుడు శని వచ్చినప్పటికీ మూలత్రికోణంలో కుంభంలో కలిగిన యొక్క శని ఎంతో అదృష్టాన్ని కలిగించగలడు. కానీ కుజుడు ఉన్న స్థానం అనేది అంత సరైన స్థానం కాదు. ఇది అగ్ని ప్రమాదాలకు, యాక్సిడెంట్స్ని ఎక్కువగా గురి చేసే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు గురుడు ఉన్న స్థానం అనేది చాలా మంచి స్థానం, మీనస్థానం. ఈ యొక్క మీనస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలోనూ, గురువు స్వస్థానంలోనూ కలడు. ఇటువంటి స్థానం అనేది చాలా మంచి స్థానం అనేది చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను కలిగించే ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు నిదానంగా స్థిరపడే విధంగా కనబడుతూ ఉన్నది. ఏవైతే మనకు క్రితం 2 సంవత్సరాలు ఏవైతే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనుభవించిన యొక్క ప్రతిబంధకాలు ఉన్నాయో వాటి నుంచి స్థిరంగా వాళ్ళ యొక్క కోలుకునే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు ఉచ్చ స్థానంలో గలడు. వివాహ సంబంధిత విషయాల్లో, ఇక ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం ఆచితూచి ప్రజలందరూ వ్యవహరించవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. రాహు ఉన్న స్థానం రాజకీయ నాయకులకి అంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా మే 15 నుంచి 31 వరకు ఎలా ఉంది అని తెలుసుకుందాం. దానికన్నా తెలుసుకున్న ముందు రాశి ఫలాన్ని తెలుసుకున్న ముందు రాశి గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క 15 రోజుల కాలం అనేది ముఖ్యం అన్నమాట, మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ధనుర్ రాశికి చెప్పాలంటే మనకు లగ్నాధిపతి అనేటువంటి గురువు మంచి స్థానంలో ఉన్నాడన్నమాట. ఎందుకంటే వారికి చతుర్థంలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు. దాంతోపాటు శుక్రుడు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు ఈ జాతకులకి షష్టమాధిపతి మరియు లాభాధిపతి మరియు షష్టమాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నారన్నమాట. సో వీరికి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మంచి యోగకారకమైన కాలం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉండటం అనేది, లగ్నాధిపతి మంచి స్థానంలో ఉండటం అనేది ఏ రాశి వారికైనా సరే మంచిదే అన్నమాట. దాంతోపాటు ఇంకా కొన్ని మంచి పరిణామాలు కూడా ఉన్నాయి ఈ యొక్క జాతకంలో. ఏంటంటే రవి కూడా మంచి స్థానంలో ఉన్నాడు, పంచమంలో ఉన్నాడన్నమాట, త్రికోణంలో ఉన్నాడు. సో రవి వీరికి రాజ్యాధిపతి అయినటువంటి రవి మంచి స్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి అయినటువంటి రవి మంచి స్థానంలో ఉండటం అనేది మంచి కార్యక్రమంగా చెప్పవచ్చు. మరియు రాహుతో కలిసి ఉండటమే ఒక ప్రాబ్లమాటిక్ అన్నమాట వీళ్ళకి. అంటే తండ్రి సంబంధిత విషయాల్లో కొంచెం చీకు చికాకులు, వాళ్ళతో వీళ్ళు సరిగా మాట అంతా ఎక్కువగా లేకపోవడం మరియు వారితో విరోధాలు ఎక్కువ పెట్టుకోవడం, ఇటువంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనబడుతున్నాయన్నమాట వీరి యొక్క జాతకంలో. మరియు ధనాధిపతి అయిన తృతీయాధిపతి అయినటువంటి శని మూల త్రికోణంలో కుంభంలో మంచి స్థానంలో ఉన్నాడన్నమాట. అది ఒక మంచి పరిణామం వీళ్ళు చెప్పాలంటే. సో ఈ ధనాధిపతి మంచి స్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క ధనుర్ల రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది. మరియు వీళ్ళకి ఏలినటి శని ప్రభావం అనేది ఈ యొక్క సంవత్సరంలో ఉన్నా సరే ఆ ప్రభావం అనేది అంతగా వీరి మీద ఇప్పుడులో ఎఫెక్ట్ కనిపించే విధంగా లేదు. మరియు చతుర్థంలో ఉన్న శుక్రుడు గురువు ఎవరైతే ఉన్నారో వీరికి తల్లి సంబంధితమైన మాతృమూల ధనం మరియు
వచ్చే విధంగా ఉంది. స్వగృహ ప్రాప్తి కలిగే విధంగా చాలా చాలా క్లియర్గా కనబడుతున్నది. మరియు విద్యార్థులు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మంచి మంచి ర్యాంకులు సంపాదించే విధంగా ఉత్తీర్ణత సంపాదించే విధంగా మంచి మంచి కోర్సుల్లో మంచిగా డిస్టింక్షన్లో పాస్ అయ్యే విధంగా కూడా కనబడుతున్నది. వీళ్ళకి మంచి మెరిట్ ర్యాంకులు కూడా వచ్చే విధంగా కూడా కనబడుతున్నది. పంచమంలో ఉన్న రవి కూడా వీళ్ళకి ఆ విధంగానే యోగిస్తున్నాడు అన్నమాట. పుత్ర సంతాన ప్రాప్తి కలిగించే విధంగా కనబడుతున్నది. ఆ విధంగా వీరు ముందుకు పోతారు. మరియు వాహన ముద్రిక యోగం, వాహన ముద్రిక యోగంగా కూడా కనబడుతున్నది అన్నమాట. అంటే ఒక మంచి ఉద్యోగపరంగా కూడా వీరు పైకి వచ్చే విధంగా కూడా కనబడుతున్నది. కానీ ఉద్యోగ విషయంలో వీరికి ఒక విధమైన వ్యతిరేకత విధంగా కనపడుతుంది అన్నమాట. అంటే వీరు ఉద్యోగ స్థానంలో ఎక్కడైతే పనిచేస్తున్నారో ఇష్టం లేని ఉద్యోగం అన్నమాట. అంటే ఉద్యోగం బాగానే ఉంటుంది, ప్రమోషన్స్ అన్నీ బాగానే ఉంటాయి, జిల్లాలో జీతం వస్తుంటుంది, కానీ అక్కడ బాస్తో ప్రాబ్లం లేకుండా ఉంటే ఆ ఉద్యోగమే వీరికి ఇష్టం ఉండదు. ఆ యొక్క మానసికంగా వీరు ఎక్కువ బాధపడుతూ ఉంటారన్నమాట. వివాహ సంబంధిత విషయాలు ముఖ్యంగా చెప్పాలంటే మునిపడడానికి ఒక రకమైన సందిగ్ధత ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే సప్తమాధిపతి షష్టమంలో ఉన్నాడన్నమాట. షష్టమంలో ఉన్న శత్రుస్థానంలో ఉన్న బుధుడు స్వస్థానానికి ప్రయాణం జరగలేదు. సో ఒక విధంగా చెప్పాలంటే కొంచెం గురుగ్రహ బలం ఉన్నా సరే కొంచెం లేట్ అయ్యే విధంగా కనబడుతుంది. పునర్వివాహ విషయాలు కూడా అంత ఈజీగా ముడిపడవు, కొంచెం టైం ల్యాగింగ్గా కనపడుతుంది, అంత ఈజీగా లేదు. శత్రువులు అధికంగా ఉంటారు, ఎక్కడికి పోయినా సరే శత్రువులు ఉంటారు. శత్రువులు వీరు వెంటాడుతూ ఉంటారు. కోర్టు కేసులు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సంబంధిత విషయాల్లో కూడా చీకూచికాకులు ఎక్కువగా ఉంటాయి. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే ప్రాబ్లం అన్నమాట. కానీ వీళ్ళు పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో కొంచెం అనవసరమైన దుర్వ్యయం ఉంటుంది. ఒక పాలు వచ్చేటప్పటికీ వీరికి స్వద్వ్యయమే ఉంటుంది. వీరు ఖర్చు పెట్టేది ధర్మానికే డబ్బు ఖర్చు పెడతారు. ముఖ్యంగా చెప్పాలంటే ధర్మ పరిషత్తులకి మరియు దాని తర్వాత గుళ్ళకి దానాలు ధర్మాల్లో వీరు నిమగ్నమై ఉంటారు. వాటితో మంచి పేరు సంపాదించే విధంగా కూడా కనబడుతూ ఉన్నదన్నమాట. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలంలో ముఖ్యంగా వీళ్ళకి 17వ తారీఖు కుజగ్రహ సంచారం ఒకటి ఉందన్నమాట. కుజగ్రహ సంచారంతో వీరికి వ్యయాధిపతి అయిన కుజుడు మరి పంచమాధిపతి అయిన కుజుడు స్వస్థానంలోకి కుజుడు వీరికి చతుర్థంలోకి రాబోతున్నాడు. కుజు సంచారం చతుర్థంలో జరగబోతున్నది. దానివల్ల ఒక ఇంత ప్రతికూలతమైన టైం జరగబోయే విధంగా కనపడుతున్నది. కానీ శుక్రుడు ఎప్పుడైతే వీరికి పంచమంలోకి రాబోతున్నాడో, పంచమంలోకి వచ్చిన శుక్రుడు ఎవరైతే ఉన్నాడో వీరికి సంతాన భాగ్యాన్ని మరియు ఉద్యోగపరంగా కూడా కొంచెం పాజిటివ్నెస్ని 24వ తారీఖు తర్వాత కలిగించబోతున్నాడు అన్నమాట. మరిన్ని మంచి ఫలితాల కోసం వీరు ముఖ్యంగా చేయగలవలసింది ఒకటే అన్నమాట. వీళ్ళు బుధుడు అనుగ్రహ ప్రాప్తి జరగాలన్నమాట. వీరికి ముఖ్యంగా చెప్పాలంటే వివాహ సంబంధిత విషయాలు, దాని తర్వాత ఉద్యోగపరంగా వీ యొక్క సానుకూలత ఏవైతే ఉన్నాయో వాటిని పరిహారం కోసం ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని పూజించడం, లక్ష్మీదేవి కటాక్షం కోసం నిత్యం లక్ష్మీదేవిని పూజించడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే బుధవారం పూట శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన నివేదన సమర్పించి ఆయన శరణవేరడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.